జీఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ రాకముందే జగన్ గారు పెద్దిరెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. వాళ్ళు ఏది మాట్లాడారో భవిష్యత్తు ఊహించి చెప్పినట్టు చెప్పిన మాటలే యాజ్ ఇట్ ఈస్గా కమిటీ రిపోర్ట్లు వచ్చినాయి. దీనిపైన ఒక రాజధానికి భూములు ఇచ్చిన రైతుకు అసలు మీరు ఏమంటారు? అలా నిజమైన కమిటీయేనా? ఆ కమిటీ నిజమైంది అయితే ముందే జగన్ గారికి ఎలా తెలిసింది ఆ రిపోర్ట్ అంతా? సీఎం గారు వేసింది కమిటీ. సీఎం గారు చెప్పిందే రిపోర్ట్లో వచ్చింది. రిపోర్ట్ ఏమైనా మారిద్దా? ఇప్పుడు నేను ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీ ఏం చేయాలి నేను చెప్పకూడదు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే నేను చదవాలి తప్ప, నేనే ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ ఈ క్వశ్చన్లు వస్తే నేనే చెప్పకూడదు కదా. వాళ్ళు ఏం చేశారంటే పలానా రిపోర్ట్ వచ్చిందని చెప్పి అది వీళ్ళే చెప్పారు. మళ్ళీ ఆ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో వీళ్ళే చెప్పారు. రిపోర్ట్ అదే ఎంత వచ్చింది, అందులో తేడా ఏముంది? వాళ్ళు ఏది చెప్పారో అదే వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజధాని పైన ఏదో ఒక రూపంలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మునిగిపోద్దనో, శ్మశానమనో, లేకుంటే ఇంకో రకంగానో ఇంకో రకంగానో. సో పథకం ప్రకారమే అమరావతి నుంచి రాజధాని తరలించడానికి వీళ్ళు పథకం పన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? అది నిజమే కదా. ఇప్పుడు మునిగిపోయింది అన్నప్పుడు మరి మునిగిపోయింది ఎప్పుడు అనేది వాళ్ళ చరిత్రలో చెప్పట్లేదు. మునిగిపోయింది అన్నారే ఎప్పుడూ చెప్పట్లేదు. శ్మశానం అన్నారు, శ్మశానం ఎలా తయారైంది? వీళ్ళు ఆరు నెలలో ఏదైనా చేస్తుంటే అది మిగిలి ఉండేది, వీళ్ళు ఏమీ చేయట్లేదు. అది శ్మశానం అంటే శ్మశానంలోనే కనపడుతుంది కదా అందరికీ. ఇప్పుడు మొత్తం చెట్లే కదా ఉంది, శ్మశానాలు ఏడ కనపడుతున్నాయి, వాళ్ళకి బిల్డింగ్లు కనపడుతున్నాయి, జనాలు మేము తిరుగుతున్నాము. మేమందరం శ్మశానంలో ఉన్నట్టేం కాదు కదా. వాళ్ళు అసెంబ్లీ ఏడే ఉంటున్నారు, సచివాలయాల్లోకి వస్తున్నారు, హైకోర్టుకి వెళ్తున్నారు, జడ్జీలు శ్మశానంలో ఉన్నారంటారా? అవి వాళ్ళు అనే మాటలు అయ్యి. వాళ్ళు ఏదో రాజకీయంగా ఏదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, వాళ్ళకి వైజాగ్లో ఏమైనా భూములు ఉన్నాయేమో. మరి ఎవడైనా అభివృద్ధి చేయాలంటున్నారు, విజయనగరం శ్రీకాకుళంలో చెప్పాలి కదా. అభివృద్ధి లేని ప్రాంతాలు అయ్యి అభివృద్ధి ఏదైనా విశాఖలో పెడతారా? వాళ్ళు అభివృద్ధి అని చదువుతున్నారు, అభివృద్ధిలో పెడుతున్నారు. ఏందో వాళ్ళు భూములు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు వాళ్ళు, తప్ప రెండో ఇది ఏం లేదు దాంట్లో. సరే, ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అంటే డిప్యూటీ సీఎం ఒక మాట్లాడుతూ రాజధానిలో ధర్నాలు చేస్తుంది ఎవరో అందరికీ తెలిసిన విషయమే, ఒక సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే బాధపడిపోతున్నారు కానీ మిగతా ఎవరో బాధ అసలు దాని గురించే మాట్లాడడం లేదు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇందాక ముస్లింలు అదిగోండి అక్కడ ఏడే ఉన్నారు చూడండి, అందరూ ఇక్కడే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇందాక ముస్లింలు మీరు ఉన్నారో లేదో తెలియదు, ఇందాక ముస్లింలు అందరూ వచ్చారు, మాకు సంఘీభావం తెలియజేశారు, వాళ్ళు పదాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ 33,000 ఎకరాల్లో ఓసీలు ఏమీ లేదు కదా. రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మొత్తం నాయి బ్రాహ్మణులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒక కులానికే అనేది తప్పు. అసలు కావాలంటే మీరు మామూలు వెరిఫై చేసుకోవచ్చు, రికార్డులు వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా. ఇక్కడ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ 50% పైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు లెక్కలో వస్తే మొత్తం 70% వాళ్ళే ఉంటారు. మిగిలిన 30% ఎవరైనా ఉన్నారేమో, కమ్మలు కానీ కాపులు కానీ రెడ్లు కానీ ఎవరైనా. ఇందాకనే రీసెంట్గా తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ అసలు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంటే రాజస్థాన్ ఎడారిలో ఉన్నట్లుంది నాకు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీరేమంటారు? ఎడారి వాళ్ళే ఎడారి అంటున్నారు, మరి వాళ్ళే మూడు పంటలు పండుతాయి అంటారు, ఏది నమ్మాలి? ఎడారిలో పంటలు పండుతాయి అసలు? మరి ఎడారిలో పంటలు ఎడ పండుతున్నాయి నాకు తెలియదు, నేను ఎడ చూడలేదు. మరి అది ఎన్నాళ్ళు చదువుకునేటప్పుడు మాకు ఎవరు చెప్పలేదు. అది ఈయన మరి కొత్తగా ఏమైనా పాఠం రాశాడేమో ఈయన ఏమన్నా, ఒకసారి మేము చూస్తాం చరిత్రలో ఏడన్నా ఉందేమో ఎదుగుతాం మేము కూడా, మరి మాకైతే తెలియదు అది ఏందనేది. ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు లాంటి వాళ్ళు రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలి అన్నీ కూడా అని చెప్పి మద్దతు ఇచ్చారు. కానీ చిరంజీవి గారు మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాలి, మూడు రాజధానులు నేను ఏకీభవిస్తున్నాను జగన్ గారు వాదంతా అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీని గురించి? అసలు చిరంజీవి గారి వ్యాఖ్యల్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగా అంత ఇదే అయితే 16 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఆయనకి 16-18 ఇచ్చినట్టు ఉన్నారు, తీసిపోయి వేరే పార్టీలో కలుపుతాడా? ఈయన ఒక ఎమ్మెల్యే నేను నడుపుతున్నాడు కదా, మరి ఆయన అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు చేశాడు? ఆయన వైజాగ్లో ఆయనకు కూడా భూములు ఉన్నాయేమో, ఆయన అందుకే సంఘీభావం చెబుతున్నాడేమో. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చారు ఇక్కడ, ఇక్కడ అభివృద్ధి చేయండి ముందు, తర్వాత మీరు వైజాగ్ని అది రాజధానికి ప్రకటించుకోండి, కర్నూలు ప్రకటించుకోండి ముందు. మా ఇక్కడ ఉన్న పొలాలని సంగతి చూసి తర్వాత కర్నూలు పండి, లేకపోతే 13 జిల్లాలు రాజధానులు చేయండి, 13 జిల్లాల్లో కట్టండి. ఏడ కట్టిన తర్వాత 13 జిల్లాలు కట్టండి మీరు ముందు, ఇక్కడ ఇచ్చిన వాటిని కట్టండి, తర్వాత మిగిలిన 12 జిల్లాలు కట్టండి. మేము ఆనందిస్తాము, అందరూ అభివృద్ధి చెందితే మాకేమన్నా ఇదే. ముందు ఇక్కడ మేము ఇచ్చాము, మాకు న్యాయం చేయండి, తర్వాత మీరు అందరి దగ్గర తీసుకుని అందరికి న్యాయం చేయండి. మేము వద్దనం కదా, అందరికీ న్యాయం జరగాలి, అదే మేము కోరుకుంటుంది. వాళ్ళు ప్రధానంగా చెప్తున్న ఆరోపణ ఏంటంటే
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాలి. చంద్రబాబు నాయుడు అమరావతిలోనే అభివృద్ధి పెట్టాడు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారండి? చంద్రబాబు నాయుడు గారు మిగతా జిల్లాలను పట్టించుకోలేదు అందుకని ఇలా చేస్తున్నాం అంటున్నారు. గత 5 సంవత్సరాల హయాంలో చంద్రబాబు గారు ఏం చేయలేదంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే శ్మశాన వెట్ట అయింది. మరి ఇప్పుడు ఆయన నిజంగా ఒక్కసారి అన్నీ పెడితే శ్మశాన వెట్ట అయితే కియా తీసుకొచ్చాడు పెట్టారా, శ్రీ సిటీ తీసుకొచ్చాడు పెట్టాడా, లేకపోతే ఐటీ తీసుకొచ్చాడు పెట్టాడా? వైజాగ్ ఐటీ హబ్ ఇచ్చాడు, తిరుపతిలో శ్రీ సిటీ ఇచ్చాడు, మరి అనంతపురంకి ఇది ఇచ్చాడు. మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే కియాలంటే రెండు పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి కర్నూలులో పెట్టండి, ఈ హైకోర్టు బెంచ్ పెడతా అన్నారు, అది విజయనగరంలో శ్రీకాకుళంలో పెట్టండి. అక్కడ అభివృద్ధి లేదు కదా, ఉన్న వైజాగ్లో అభివృద్ధి ఉన్న అయిన వైజాగ్లో బెంచ్ పెడితే ఏమొచ్చింది వీళ్ళకి? లేకపోతే అసెంబ్లీ పెడితే ఏమొచ్చింది ఆడ? పక్కన ఉన్న వాటిల్లో పెడితేనే కదా అభివృద్ధి లేని ప్రాంతాల్లో. మొన్న ఆయనే చెప్పారు స్పీకర్ గారే, మా ప్రాంతం అసలు అభివృద్ధే లేదు, మా ప్రాంతంలో ఏమీ లేదని. వాళ్ళ ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా ఆయన, అక్కడే బెంచ్ పెట్టుకోమన్నా హైకోర్టు బెంచ్, లేకపోతే కర్నూలులో బెంచ్ పెట్టమనండి. మేమేం వద్దంటలేదు బెంచ్లు పెట్టుకోవడానికి, మేము ఈ పరిపాలన ఫస్ట్ నుంచి ఇక్కడ చేస్తామని చెప్పి మా దగ్గర భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ పరిపాలన ఏడు కాదు ఆడ 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 అని పెట్టుకుని మాకేముంది? పరిపాలన ఇక్కడ నుంచి చేయండి, అభివృద్ధి రాష్ట్రం మొత్తం చేయండి. మేము కంపెనీలు కావాలి, మాకు ఐటీలు కావాలి, పరిశ్రమలు రావాలని చెప్పట్లేదు కదా, మాకు పరిపాలన ఇక్కడ నుంచి చేయండి, మా భూములు మాకు డెవలప్ చేసేయండి అనే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు మేము. ఓవరాల్గా అయితే ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 7 నెలల నుంచి? రాష్ట్రం మొత్తం ఎలా ఉందని మాకైతే మాత్రం నరకమే ఇది, ఇది మాకైతే నరకమే. మరి మా ఊళ్ళో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చింది చూడలేదు. మరి అలా ఆడపిల్లలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఎవరిది ఇది? మందడం వల్ల వాళ్ళు టెంట్లు కొళ్ళేవు, కొన్ని చోట్ల టెంట్లు కొళ్ళే ఆడ చేస్తున్నారు. మరి దీన్ని ఏంది? ఇప్పుడు మేము మా ఊర్లో మా ఆడవాళ్ళు బయటికి రావడమే చూడాల. ఇలా ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే 20 ఏళ్ళలో ఎప్పుడు లేని, ఈ 20 ఏళ్ళలో 4 5 ముఖ్యమంత్రులు మారారు. ఈ ముఖ్యమంత్రి పాలన ఎలా ఉందో మేము చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన దిశా చట్టం తెచ్చాడు, ఆడవాళ్ళని గౌరవిస్తున్నా అంటున్నాడు, ఆడవాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చాడు, రైతు పక్షపాతం అంటున్నాడు, రైతులు రోడ్ల మీద ఉన్నారు. మరి ఇంకా ఏం చేసేది ఏముందేడా? అందరికీ న్యాయం చేయాలంటున్నాడు, రైతులకి నేను ఏదైనా చేస్తాను అన్నాడు, రైతులు రోడ్ల మీద వేసాడు. 30-29 వేల మంది రైతులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ రోడ్డు మీద వేసినట్టే కదా, మరి ఇంకా ఏం పాలన చేసినట్టు ఆయన? అమరావతిని మరి ఇక్కడ నుంచి అంటే రాజధాని ఇక్కడ నుంచి తరలించడానికైతే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. సో మీరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉద్యమం చేస్తామండి, ఇంకేం చేస్తాము? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మేము ఉద్యమం చేస్తాము, మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళు కలుపుకుంటాము. రాష్ట్రం మొత్తం మా బాధలు, మా మేము ఇచ్చిన పనులు, మేము నష్టపోయిందంతా వాళ్ళకి తెలియజేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాము, అలానే చేస్తాము. నమస్తే సార్, ఇప్పుడు రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ అయితే వచ్చేసింది, జీఎన్రావు కమిటీ. మరి రాజధాని 3 చోట్ల ఉండాలి కంపల్సరీగా అని చెప్పి మాట్లాడుతున్నారు, దీనిపైన మీరేమంటారు? మేదైతే విజయనగరం జిల్లా అండి, మక్కువ మండలం శాంతిస్వరం గ్రామం. మేము 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చాం బతకడానికి, కనీసం పూర్తిగా ఇక్కడికి వచ్చిన కానీ పనులు ఇసుక మొత్తం ఆపేశారు, అసలు పనులే లేకుండా చేశారు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ రాజధాని అవుతుంది అనేసి మేము ఆ ఊరు నుండి ఈ ఊరు వరకు వచ్చాం పనులు చేసుకోవడానికి. మా పిల్లలు కూడా ఇక్కడే జాయిన్ చేసాం కాలేజీలోను, కనీసం కాలేజ్ ఫీజు కట్టడానికైనా ఇంటి అద్దె కట్టడానికైనా మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడట ఇసుక ఆపేయడం. అసలు ఆయన చేసే పని ఏం బాగోట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడికి వచ్చి, చాలా బాధలు పడుతున్నాం ఇక్కడికి వచ్చి. కనీసం ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం జరిగింది కాబట్టి వైజాగ్కి రాజధానిని తీసుకెళ్తున్నామని మాట్లాడుతున్నారు. విజయనగరం వాసిగా మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఇప్పుడు చాలా భూములు ఇక్కడ ఇచ్చారు కదా, చాలా నష్టపోతున్నారు ప్రజలు. మరి దాని గురించి అంటే అక్కడ తీసుకెళ్ళిపోవడం అంటే కరెక్ట్ కాదు. అది మేము చెప్పింది ఏంటంటే ఇంత చాలా భూములు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. మేము ఇక్కడ ఎందుకంటే మేము విజయనగరం నుండి వచ్చాము ఇక్కడట, చాలా 3 సంవత్సరాలు పెట్టుంటాను మేము, 3 సంవత్సరాలు కూడా ఈ పరిస్థితి చూస్తాను, చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. వస్తే అమ్మప్పుడు జీఎన్ రావు గారు కమిటీ అని ఒకటి వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాల్సిందని చెప్పేసి. జగన్ గారు పెద్దిరెడ్డి గారు ఏది చెప్పారో అదే రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు ఈ 3 రాజధానుల మీద మీరేమంటారు అమ్మ? మాకు 3 వద్దు, మాకు 1 రాజధానే కావాలి. మరి మాకు మా మండలం అంతా రాజధాని 5 అని తీసుకున్నారు, మా పొలాలన్నీ తీసేసుకున్నారు. మేము రాజధాని 5 అనే మేము పొలాలన్నీ ఇచ్చాము, ఇవాళ రోజున మా పొలాలన్నీ ఇచ్చి మేము ఏం చేయాలి?
మా కూలి పని లేవు, మేమేం చేయాలి, ఏం చేసుకొని బతకాలి? మేము ఈ రాజధాని తీసుకెళ్ళిన వేడ పెట్టుకుంటే ఇక్కడ మేమేం చాకరీ చేసుకొని బతకాలి? మా పిల్లలు ఎట్ట, మేము ఎట్ట? అసలు మా పిల్లలు ఎట్ట బతకాలి? మాది అయిపోయింది అనుకో, మా పిల్లల భవిష్యత్తు ఏంది? మేము ఎట్ట బతకాలి? మరి మాకు రాజధాని మా హేడే కావాలి. మాకు తుళ్ళూరు మండలం అంతా తీసుకున్నారు, మా తుళ్ళూరు మండలం అంతా ఆగమైపోయింది. ఎక్కడెక్కడ చూసిన గోతులు రోడ్లు, మేమేం చేసుకొని బతకాలి? మాకేం అవకాశం లేకుండా పోయింది. ఇవాళ రోజున మేము బొచ్చులు తీసుకొని ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటున్నాం. మేము పనులు లేక, అన్నం లేక ఇవాళ రోజున పండగ వచ్చిందంటే అందరు గుడ్డలు తీసుకునే వాళ్ళం. ఇవాళ అసలు ఒక పిల్లకు కూడా గుడ్డలు తీసుకోలేదు. ఆమె డబ్బు లేక, మరి మాకు తినటానికి లేక. మా పిల్లలు చదువుకున్నారు, చదువుకున్న పిల్లలందరూ ఆగమైపోయారు. ఎంతమంది ఉన్నారు జాబులు ఇస్తా జాబులు ఇస్తానని అందరు గెలిపించుకున్నాము. ఏంది ఆయన ఆయన అన్న ఇస్తాడని జాబులు, మరి ఆయన కూడా ఇవ్వలేదు. మరి మా పిల్లలందరికి చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే కూర్చుంటున్నారు. మరి వీళ్ళందరూ రోడ్ల మీద ఉంటున్నారు ఖాళీగా. పని పాట ఏం లేదు మాకు. అసలు మేమేం చేసి బాను బతకాలి? మాకు రాజధాని ఇక్కడ కావాలి. ఓకే, మాకు అమరావతిలోనే రాజధాని కావాలి. భూములు మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అనుకోరా వీళ్ళు అంటున్నారు, అందుకని భూములు వెనక్కి ఇచ్చేస్తున్నాం. మీరేమంటారు? భూములు వెనక్కి మాకు వద్దు. అసలు మా భూమి మేము ఏం చేసుకుని బతుకుతాం? మేము ఎట్లా పండిద్ది మా భూమి? నువ్వు ఎక్కడెక్కడ పోతే కోతలు తీసి ఆడ పోతే రోడ్లు తీసావు, ఎంత లెక్క పడే రోడ్లు తీసావు? మా భూమి ఏం చేసుకుంటున్నాం అసలు? ఇప్పుడు ఏళ్ళ రోజున మాకు పంట పండదు. అసలు మాకు నీళ్ళ సౌకర్యం లేదు, ఏమి సౌకర్యం లేదు. అసలు మా భూములు ఎట్ట పండితే మా భూములే వద్దు. మాకు రాజధానే కావాలి. మాకు రాజధానే కావాలి.